ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు నిరసనగా కుర్మన్నపాలెం జాతీయ రహదారిని నిర్బంధం చేసి ధర్నా చేపట్టారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందని ప్రధాని మోడీ ప్రకటన చేయాలని 36 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కుని అమ్మేస్తే ఊరుకునేది లేదని అన్నారు ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వ సంస్థలను అమ్మడమే బీజేపీ ప్రభుత్వంకి తెలిసిన విజయం అని అన్నారు అల్లూరు సీతారామరాజు జయంతోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి గారు భీమవరస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు కానీ విశాఖ ఉక్కు కర్మాగారం కోసం 550 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేస్తుంటే మన విశాఖ ఉక్కుని ఆంధ్రులకి ఒక గర్వంగా ఉన్నటువంటి ఉక్కుని కాపాడడానికి ఎటువంటి ప్రకటనలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ వచ్చి పెద్ద ఎత్తున వెనక్కి వెళ్లాలంటే కుదరదు విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పేసి మన కార్మిక వర్గం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానమంత్రిని అడుగుతున్నాం మరి విశాఖ రాకుండా మీరు భీమవరం వచ్చి అంత పుణ్యక్షేత్రమైనటువంటి విశాఖ ఉక్కు మీరు ఎన్నికల ముందు వచ్చి గన్ను కేటాయిస్తామని చెప్పి విశాఖ ఉక్కు ప్రారంభానికి రమ్మని చెప్పేసి 4 సంవత్సరాల కింద పిలిచిన తర్వాత కూడా ఇంతవరకు రాకుండా దీన్ని అమ్ముతామని చెప్పేసి ఆ ప్రయత్నాన్ని మీరు ఉపసంహరించుకుంటే మరొక పోరాటం ఆంధ్రుల యొక్క విశాఖ ఉక్కు ఆంధ్రులకు ఏ రకమైన పోరాటం 66లో వచ్చిందో అదే పోరాటాన్ని అలాగే స్వాతంత్రం కోసం అల్లూరు సీతారామరాజు ఏ రకమైన పోరాటం చేశారో భారతదేశ సంపదని కాపాడాలని చెప్పేసి ఆ సంపదని కాపాడడం కోసం ఆంధ్రులందరూ ఐక్యమత్యంగా అల్లూరు సీతారామరాజు స్ఫూర్తితో పోరాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కమ్రేడ్ సిహెచ్ నర్సింహ్